మానభంగం అంత సులువుగా చెప్తే సరిపోదమ్మా. మానభంగం అంటే ఏంటో నువ్వు అనుకునేది నేను అనుకోకపోవచ్చు, కోర్టు వారు వేరేలా అనుకోవచ్చు. ఏ చర్య నువ్వు మానభంగం అనుకుంటున్నావో భారతీయ శిక్షాస్మృతితో దానికి వేరే అర్థం ఉండొచ్చు. నీకు న్యాయం జరగాలని నువ్వు కోరుకుంటే నేను అడిగే ప్రశ్న సమాధానాలు స్పష్టంగా చెప్పాలి. తప్పదు. ఒక పాడుబడిన ఇంట్లోకి నిన్ను తీసుకువెళ్ళి అక్కడ ఏం చేశారు? చేతులతో నొక్కి పెట్టి అంటున్నావు? ఎక్కడ, ఎలాగా? కాళ్ళు నొక్కి పెట్టి చేతులు పట్టుకుని. ఎంతమంది? నలుగురు. నలుగురు కాళ్ళు నొక్కి పట్టుకున్నారా? లేదు. అయితే ఎంతమంది? ఇద్దరు. ఎక్కడ నొక్కి పట్టుకున్నారు? కాళ్ళు. కాళ్ళు అంటే నడు నుంచి కింద వరకు కాళ్ళు అని అంటారమ్మా. ఎక్కడ నొక్కి పట్టుకున్నారు? ఇప్పుడు చెప్పమ్మా, నీ కాళ్ళలో ఏ భాగం మీద చేతులు వేశారు? తొడల మీద చేతులు వేసాయి. నాలుగు చేతులు తొడల మీదే వేశారా? మరెన్ని చేతులు? రెండు చేతులు. రెండు చేతులు. మిగతా రెండు చేతులు పాదాల దగ్గర పట్టుకున్నాయి. తర్వాత బలవంతంగా కాళ్ళు విడదీసి. అయితే నీ ఒంటి మీద అప్పుడు బట్టలు లేవా? ఉన్నాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఫిర్యాది ఒంటి మీద బట్టలు ఉండగానే మానభంగం జరిగిందన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మానభంగం చేయడానికి ఒంటి మీద బట్టల్ని పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. ఏమ్మా, అప్పుడు నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ బట్టలు పైకి లాగేశారు. లేదు. మరేం చేశావు? చేతులతో వాళ్ళు తోసేశావా? అంటే నీ చేతులు ఫ్రీగానే ఉన్నాయన్నమాట. మరి ఇందాక నీ చేతులు పట్టుకునే ఉన్నారన్నావు? ఇద్దరు నా చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు. అంటే ఇద్దరు నీ కాళ్ళు పట్టుకున్నారు, ఇద్దరు నీ చేతులు పట్టుకున్నారు. అంటే ఐదో వాడిచ్చి మానభంగం చేశాడా? అయితే వాడవడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసులో ఐదో ముద్ద అన్నాడని ఆ అమాయకురాలు చేత బలవంతంగా ఒప్పించాలని చూస్తారు డిఫెన్స్ వారు. నో, మీ అనవసర ప్రశ్నలతో ఆమెను కన్ఫ్యూజ్ చేయకండి. కోర్టు వారి మాటల్ని గౌరవిస్తున్నాను. చూడమ్మా, మాటలతో చెప్పలేకపోతే నేను అడిగే ప్రశ్నలకి కాగితం మీద జవాబు రాయి. ఎదురెదురుగా నీ మీద పడుకుని ఏం చేశాడు? ఏంటి లాయర్ గారు, కేసు ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? మానభంగం జరిగిందని ఏ ఆడదైనా కోర్టుకి ఎక్కితే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. రేపు చూద్దాం ఇంకెంతసేపు తట్టుకుంటుందో. చూడమ్మా, డిఫెన్స్ లాయర్ అడిగే ప్రశ్నలకు వెంటనే రాయాల్సిన అవసరం లేదు. నిదానంగా ఆలోచించుకుని రాయి. యువర్ ఆనర్, వసంత తనకు జరిగిన అన్యాయాన్ని బొమ్మలతో చూపించేందుకు మీ అనుమతిని కోరుతున్నాను. డిఫెన్స్ వారికి అభ్యంతరం ఉండదనుకుంటాను. లేదు, చెప్పినా రాసినా బొమ్మలతో చూపించినా ఏ అభ్యంతరం లేదు. దెన్ ప్రొసీడ్. అమ్మా వసంత, ఆ రాత్రి ఏం జరిగిందో ఈ బొమ్మల్ని ఉపయోగించి చెప్పమ్మా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఫిర్యాది బొమ్మలు గీసి చూపిస్తుందనుకున్నాను, కానీ ఇలా బొమ్మలతో చూపిస్తుందని నేను అనుకోలేదు. మీరు ఏమనుకున్నారన్నది ముఖ్యం కాదు, ఏమన్నారన్నదే ఇక్కడ ప్రధానం. కానీ ఆ బొమ్మల్ని చూడండి, ఆడబొమ్మ అందమైనది, మగ బొమ్మలు వికృతమైనవి తెచ్చి ప్రాసిక్యూషన్ వారు క్లయింట్ నలుగురు క్రూరులని, ఫిర్యాది అమాయకురాలని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నారు. ఐ అబ్జెక్ట్ టు దిస్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. అమ్మా వసంత, ఆ బొమ్మల్ని ఉపయోగించి నీకు జరిగిందంతా చూపించు. ఆ
బొమ్మలతో ఇంతకన్నా ఎక్కువగా ఏం చూపించగలరు చెప్పండి అందుకనే ఇంకా వివరాలు కోరుతున్నాను గ్రాంటెడ్ అప్పుడు నీకు బాధ కలిగిందా ఎక్కడ అక్కడ అక్కడ అంటే ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యువర్ ఆనర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇవన్నీ మానభంగాన్ని పురుషుడి దృష్టితో ఆలోచించి అడిగే ప్రశ్నలు రేపంటే అక్కడ మాత్రమే జరుగుతుంది అనుకోవటం చాలా పొరపాటు ఇట్స్ అన్ అప్రెషన్ అటాక్ ఆన్ హ్యూమన్ డిగ్నిటీ అభిమానభంగం మానభంగం జరుగుతున్నంతసేపు ఆమె అనుభవించిన మానసిక క్షోభ కంటే ఇప్పుడు ఈ కోర్టు బోన్లో నిలబడి డిఫెన్స్ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభ దారుణం మన వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక్కడ స్థానం లేదు చట్టాన్ని అనుసరించి విచారణ జరగాల్సింది మీ క్రాస్ ఎగ్జామినేషన్ కానివ్వండి ఏమా అప్పుడు రాత్రి 10 గంటలు చుట్టు చీకటి జరిగింది పాడుబడిన ఇంట్లో జరుగుతున్నంత సేపు నువ్వు కళ్ళు మూసుకున్నావు అవునా అటువంటప్పుడు డిఫెన్స్ లాయర్ పై దురుసుగా ప్రవర్తించిన నేరానికి పర్వతనేని శివని సాయంత్రం వరకు పోలీస్ కస్టడీలో ఉంచాల్సిందిగా ఆదేశిస్తున్నాను ఈ ఆంతరింగ విచారణ జరుగుతుండగా అతను కోర్టులో ఉండే అనుమతిని కూడా రద్దు చేస్తున్నాను దొంగలు కొని కొర్ల మీరు జైల్లో చేయడకు కోర్టులో లాయర్ని కొట్టడం నేరం చేసినందుకు శిక్ష అంతే మీకు అలాగే ఉంటుంది అందరూ నాన్న మాట్లాడుతున్నారు సిగ్గుతో తలపడిపోయింది చెడిపోయిందంటే నీ మొగుడికేం పని అని అందరూ ఎత్తి పొడుస్తుంటే ఎలా ఉంటుంది అందరూ అంటున్నారని అన్నానే కానీ నేనన్నానా మిమ్మల్ని అందరూ నాన్న మాట్లాడుతుంటే నా కోపం రాదా సరే ఈ కోపం ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను ఈ కేసు వదిలేసుకుంటాను నాకిష్టం లేదు ఎవరి కారణంగా నువ్వు అవమానాలు పాలవుతున్నావు అయినా ఎవరిని ఉత్తరించాలని ఎవరి ఆనందం కోసం న్యాయస్థానం ఏ తీర్పిచ్చినా నీకు న్యాయం జరగదు అది నాకు తెలుసు ఇప్పుడు నీ పోరాటం నీ గెలుపు కోసం కాదు నీలాంటి చాలా మందికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇంకో స్త్రీ కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండడానికి ఇది నీ బాధ్యత వసంత తీసుకో